वेलकम टू मै चैनल हेयर क्रीम नी एला प्रिपेर चेसुकोवालो तेलुसुकुंदामु। डीहाइड्रेशन कारणं वल्ला वेंट्रुकलु ड्रई अयिपोयि मध्यलो नुंचि विरिगि रालिपोतू उंटायि। स्काल्प डीहाइड्रेशन कारणं वल्ला वेंट्रुकल कुदुळ्ळु बलहीनमय्यि रालिपोतू उंटायि। ఈ క్రీమ్ వాడటం వల్ల హెయిర్ స్కాల్ప్ ని హైడ్రేట్ చేసి వెంట్రుకలు రాలడాన్ని ఆపుతుంది। ఈ క్రీమ్ ని ప్రిపేర్ చేయడానికి 2 టేబుల్ స్పూన్ల ఎండిన గులాబీ రేకులను తీసుకోవాలి। ఇందులోని మినరల్స్ విటమిన్స్ హెయిర్ ని సిల్కీగా షైనీగా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి। ఇందులోనే ఎండిన ఆరెంజ్ స్కిన్ ని 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి। ఇందులోని విటమిన్ సి స్కాల్ప్ లోని ఇన్ఫెక్షన్స్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది। ఇప్పుడు ఈ రెండింటిని ఒక గ్లాస్ నీళ్ళలో వేసి సగం నీళ్ళు మరిగే వరకు స్టవ్ మీద ఉంచి వేడి చేసుకోవాలి। మీకు అందుబాటులో తాజా గులాబీ రేకులు ఉన్నట్లయితే 10 నుంచి 15 రేకులను వేసి వేడి చేయడం వల్ల క్రీమ్ కి ఫ్రెష్ అరోమాని ఇస్తాయి। ఈ డికాక్షన్ సగానికి మరిగాక చల్లార్చి నీళ్ళను సెపరేట్ చేసి ఉంచుకోవాలి। క్రీమ్ ని ప్రిపేర్ చేయడానికి 2 టేబుల్ స్పూన్ల కలర్ పర్ఫ్యూమ్ లేని ప్యూర్ అలోవెరా జెల్ ని తీసుకోవాలి। తరువాత 1/2 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ని తీసుకోవాలి। దీనికి బదులుగా మీరు బాదం ఆయిల్ ని కూడా యూస్ చేయవచ్చు। ఇది హెయిర్ ని నరిష్ చేసి లాంగ్ హెయిర్ ని ప్రమోట్ చేస్తుంది। ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డికాక్షన్ ని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవాలి। క్రీమ్ కన్సిస్టెన్సీని బట్టి ఈ డికాక్షన్ ని ఎక్కువ లేదా తక్కువగా యూస్ చేసుకోవచ్చు। లాస్ట్ గా ఇందులో 1/2 టేబుల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్ ని తీసుకోవాలి। ఇది హెయిర్ ని స్కాల్ప్ ని నరిష్ చేసి క్రీమ్ లో నేచురల్ ప్రిజర్వేటివ్ గా పని చేస్తుంది। వీటన్నింటిని బాగా మిక్స్ చేసి తలస్నానానికి ఒక రోజు ముందు ఇది స్కాల్ప్ పైన హెయిర్ పైన బాగా అప్లై చేసుకొని మరుసటి రోజు ఉదయం హెయిర్ వాష్ చేసుకోవాలి। ఇలా రెగ్యులర్ గా హెయిర్ వాష్ కి ముందు దీన్ని యూస్ చేస్తూ ఉండడం వల్ల స్కాల్ప్ ని హెయిర్ ని డీప్ గా మాయిశ్చర్ చేసి హెయిర్ డెన్సిటీ ని పెంచి హెయిర్ లాస్ ని కంట్రోల్ చేస్తుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।